ఏలూరు జిల్లా నోజివీడు పట్టణంలోని శ్రీకోట మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయంలో హుండీల లెక్కింపు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో గన్నవరం ఇన్స్పెక్టర్ వి సుధాకర్, దేవాదాయ శాఖ అధికారి వాసు నేతృత్వంలో లెక్కింపు. దసరా నవరాత్రులు సమీపిస్తున్న నేపథ్యంలో 2 నెలలుగా భక్తులు హుండీలో వేసిన డబ్బులు భక్తులు అర్చకులు సమయంలో లెక్కించిన అధికారులు. మొత్తం 128,723 రూపాయలు శ్రీకోట మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయం హుండీ ఆదాయం వచ్చినట్లు తెలిపిన అధికారులు. శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి టెంపుల్ నోజివీడు ఈరోజు శ్రీయుత డిస్టిక్ ఎండోమెంట్ ఆఫీసు ఏలూరు వారి ఆదేశాల ప్రకారం కార్యనిర్వహణ అధికారి అయినటువంటి యార్లగడ్డ వాసు గారు, అలాగే తనిఖీ అధికారి అయినటువంటి వి సుధాకర్ గారి సమక్షంలో ఈరోజు హుండీ లెక్కించడం జరుగుతుంది. ఇది జూలై 7 తారీఖు నుంచి మళ్ళీ ఈరోజు 14 తారీఖు 2009 అనగా 2 నెలల కాల పరిమితిలో ఈ హుండీ తీయటం జరిగిందండి. అలాగే ఈ నెల 26 నుంచి వచ్చిన నెల 5వ తారీఖు జరగబోయే దసరా మహోత్సవాల సందర్భంగా ముందుగా ఈ హుండీలు లెక్కించడం జరుగుతుంది.